హాయ్ హలో వెల్కమ్ టు మిల్ మాస్టర్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి నేను ఒక 3 అవర్స్ ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచాను ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము ఒక స్టైనర్లో వేసుకొని నీళ్ళన్నీ కూడా వడగట్టుకుందాము ఇలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే నీళ్ళన్నీ కూడా వడిసిపోయి మనకి బియ్యం అనేది పొడిపొడిగా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత మిక్సీలో వేసుకొని మనము ఇప్పుడు మనము మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాము చూడండి ఈ విధంగా ఇలా పట్టుకున్న దాన్ని ఇలాగ కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక రవ్వ జల్లెడి తీసుకొని రవ్వ జల్లెడిలో జల్లించుకుంటే మనకి సన్న రవ్వ అలాగే పిండి రెండు కలిపి వస్తాయి అలా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అక్కడక్కడ బియ్యం ఏమన్నా ఉంటే మనకి ఇలా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఇలా జల్లించుకున్న దాన్ని పక్కన ఉంచేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేస్తున్నాను అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వాటర్ కూడా వేసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగేలాగా కరిగించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి మనకి బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వాటర్ వేసుకుందాము అలాగే నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చెనగపప్పు 1-3 టేబుల్ స్పూన్లని వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకుందాము చూడండి శనగపప్పు మనకి నానుంటుంది కదా నేను ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని ఆ తర్వాత ఉడికించుకుంటున్నాను చూడండి మనకు శనగపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము చిటికెడంతా సాల్ట్ని వేసుకుందాము అలాగే 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకుందాము ఇప్పుడు మనము ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఒక ఫిల్టర్తో ఇలా వడగట్టుకుందాము ఇందులో రాళ్ళు పుల్లలు అలా ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి అలాగే ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుందాము అలాగే 1/4 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ పాటు బాగా ఉడికించుకుందాము ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న తడి బియ్యం పిండిని 1 కప్పు వేసుకుందాము నేను 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటరు అలాగే 1/4 కప్పు బెల్లాన్ని వేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా మనం బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ పైన చూడండి మనకంతా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు మనం పక్కన ఉంచేసుకుందాము చల్లారిన తర్వాత చెయ్యి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం కుడుములు ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకుందాము చూడండి నేనైతే ఇలా చేసుకుంటున్నాను మీరైతే మీకు నచ్చిన షేప్లో అలా చేసుకోండి ఇదే విధంగా మనం మొత్తం పిండిని కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుందాము అలాగే కొన్ని ఉండ్రాళ్ళు కూడా చేశాను నేను ఇప్పుడు వీటిని మనము స్టీమ్ చేసుకుందాము నేను ఇడ్లీ పాత్రలో చేసుకుంటున్నాను మీ దగ్గర స్టీమ్ చేసుకునే గిన్నె ఉంటే దాంట్లో కూడా పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవచ్చు ఇడ్లీ పాత్ర అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఇడ్లీ పాత్రలో పెట్టి చూపిస్తున్నాను ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని మనం అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా ముందుగా చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాళ్ళని ఇందులో పెట్టుకొని మనం ఉడికించుకుందాము ఇదే విధంగా అన్నింటిని పెట్టుకొని ఇప్పుడు స్టాండ్లో పెట్టేసి మనం ముందుగా ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకొని ఉంచుకుందాము ఆ తర్వాత వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ఈ స్టాండ్ని ఇందులో పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కుడుములు చక్కగా ఉడికిపోతాయి 10 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత 1-2 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత మూత దిద్దాము చూడండి మనకి చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుందాము అంతే ఎంతో ఈజీగా ఉండే వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్